యువనాయకుడు, బలమైన నాయకుడు, వేల కోట్ల ఉన్న నాయకుడు. వాళ్ళ నాన్నగారు ఒకప్పుడు ముఖ్యమంత్రి. వాళ్ళతో మనం ఎక్కడ పోటీ పడగలం? సగటు మనుషులు. మనం 8 జీపులు కొనుక్కుంటేనే మనం డబ్బులు తీసేసుకున్నామంట. 8 జీపులకి వాళ్ళ దగ్గర వేల కోట్లు ఉన్నాయి, సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. దానికి ఎవరు మాట్లాడరా? మీ కింద అన్ని మచ్చలు పెట్టుకొని మీరేంటో మమ్మల్ని మాట్లాడతారు. ఒక 20 కోట్ల నుంచి 25 కోట్లు ట్యాక్స్ కట్టగలిగే స్థాయి ఉన్నవాడిని ఒక 1.5 కోట్లు రుణం తెచ్చుకుంటే ఒక 8 జీపులు కొంటాను నేను. నెలకి ఇన్స్టాల్మెంట్ కట్టుకుని తీసుకెళ్తా. దానికి కూడా మీరు కూర్చోబెట్టి మమ్మల్ని ఈ స్థాయి అంటే మీ పార్టీ నడపడానికి ఇంకెవరికి అర్హత లేదమ్మా? మీకేనా? మీరు దిగొచ్చారా బాబు? మీరు మీకేనా పార్టీ పెట్టే అర్హత? ఇంత ప్రజాభిమానం ఉన్నవాడిని, ఇంత బలం కలిగిన వాడిని మీరు ఇలా విమర్శిస్తున్న రేపొద్దున ఒక దళితుణ్ణి, ఒక వెనకబడ్డ బీసీ కులాల నుంచి వచ్చిన నాయకులు మీరు ఎలా చూస్తారు? ఇంకా ఒక రెల్లి కులస్తు రేపొద్దున ముఖ్యమంత్రి కావాలంటే కానిస్తారా? మీరు ఒక దళితుణ్ణి ముఖ్యమంత్రి కానిస్తారా? మీరు ఒక కాపును ముఖ్యమంత్రి కానిస్తారా? మీరు ఒక బలిజని ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టగలరా? మీరు మనసేనా ఛానల్ ఫర్ పీపుల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్. మీ నాలుగు మనసేనా ఛానల్ ఫర్ పీపుల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్. మీ నాలుగు.